హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మూడు ముళ్ళ బంధం కథనం గురించి తెలుసుకుందాం. గత 10 ఏళ్లలో ఎన్నిసార్లు రమ్మని పిలిచినా ఏదో ఒక వంక చెప్పే అమ్మ తనంతట తానుగా నన్ను ఒకసారి నీతో తీసుకెళ్తావా, కొన్నాళ్ళుండి రావాలనుందిరా అనడం సంతోషంతో పాటు ఆనందాన్నిచ్చింది. అయినా అనుమానంగా నాన్న వస్తానన్నారా అని అడిగాడు కొడుకు. ఆ మాటకి తల్లి శాంతమ్మ తలదించుకొని నేను ఒక్కదాన్నే వస్తాను అని ఒక క్షణం ఆగి నాకు ఇక్కడి నుంచి 2-3 నెలలు దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బతకాలనిపిస్తుంది. శాంతమ్మ గొంతు రుద్ధమై కళ్ళు తడి అయ్యాయి. మనసుతో పాటు కాల్చుకు తినడం ఎక్కువైందిరా అనని మాట లేదు. నోటికి ఎంత వస్తే అంత అందరి ముందు అనడం, ప్రతిదానికి విసుగు కసూర్లు పడలేకపోతున్నారా? నాకు 70 ఏళ్ళు వచ్చాయి. నేను మనిషినని, నాకు అభిమానం అవమానం ఉంటుందని ఆయన ఎప్పటికీ గ్రహించరు. ఈ వయసులో కూడా వేలకి వండి అన్నీ అమర్చి చాకరీ చేస్తున్నానని కృతజ్ఞతన్నా లేదు. ఆయనకి వచ్చినట్టే నాకు వయసు వచ్చిందని, ఓపిక తగ్గిందని గుర్తించరు. నా లోటు తెలియాలంటే ఆయన్ని వదిలి కొన్నాళ్ళు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని కళ్ళు తుడుచుకుంది శాంతమ్మ. తండ్రి సంగతి తెలిసిన కొడుకు తల్లి వంక సానుభూతిగా చూశాడు. ఆమె ఆవేదన అర్థమైంది. నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా మరీ అలా పడి ఉండొద్దని, జవాబిస్తూ ఉండమని. నీవు అలా ఊరుకోబట్టే ఆయనకి నువ్వు లోకువయ్యావు అని కోపంగా అన్నాడు. నోరు మూసుకుని సహిస్తుంటేనే ఇలా అనే మనిషి జవాబిస్తే సహిస్తారా? నా సహనానికి హద్దుందని ఆయనకు తెలియాలి. అందుకని నన్ను కొన్నాళ్ళు తీసుకెళ్తావా, నీకు ఇబ్బంది లేకపోతేనే అంది. ఏంటమ్మా అలా మాట్లాడతావు, ఇన్నిసార్లు పిలిచాను రమ్మని, నాన్నకు ఇబ్బంది అని ఒంటరిగా వదిలి రావడం బాగుండదని అన్నావు. అమ్మా, నీకు ఇష్టమైనన్ని రోజులుండు అన్నాడు. అయితే మీ నాన్నగారితో చెప్పి టికెట్ అది ఏర్పాటు చేయి అంది. నానా, అమ్మని ఈసారి నాతో తీసుకెళ్తున్నాను, కొన్నాళ్ళు ఉండి వస్తుంది అన్నాడు దీపక్. ఒక క్షణంలో శంకరయ్య గారి మొహం ఎర్రబడి, ఏం నేను చచ్చానా అమ్మని తీసుకెళ్లడం? దురుసుగా అన్నారు. అమ్మకి కొన్నాళ్ళు మార్పు కావాలనుకుంటుంది, నాతో వస్తానంది, తీసుకెళ్తున్నాను, కొన్నాళ్ళు ఉండి వస్తుంది, మరో మాట అనే వీలు లేకుండా తన నిర్ణయం చెప్పాడు. కొన్నాళ్ళేం కర్మ, శాశ్వతంగా ఉంచుకో, నాకేం పర్వాలేదు, నా గురించి ఎవరికీ బెంగక్కర్లేదు, నా సంగతి నేను చూసుకోగలను. ఉక్రోషం అసహనం ధ్వనించింది గొంతులో. పక్క నుంచి శాంతమ్మ ఏదో అనబోతే కొడుకు ఊరుకో అని సైగ చేసి, అమ్మ వంట మనిషిని మాట్లాడి మన పద్ధతులు అలవాట్లు అన్నీ చెప్పింది, మీకేం ఇబ్బంది ఉండదు, ఆవిడ ఇంట్లో ఉండి చూసుకుంటుంది. అయ్యో పాపం, నా గురించి అంత యావక్కర్లేదు, నా సంగతి నేను చూసుకోగలను. మొహం ఎర్రబరుచుకొని లేచి గదిలోకి వెళ్ళిపోయారు శంకరయ్య. శాంతమ్మ కలవరంగా కొడుకు వంక చూసింది. ఊరుకో అమ్మా, ఆయన సంగతి మనకు తెలీదా, నీవు మాట్లాడకు, ఊరుకో, నేను చూసుకుంటా అని దీపక్ అభయమిచ్చాడు. 15 రోజుల తర్వాత టికెట్ వీసా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నాన్నా, రేపు సాయంత్రం బయలుదేరుతున్నాం అని కొడుకు చెప్పాడు. తన కోపాన్ని అయిష్టతని గుర్తించి వెళ్ళడానికే భార్య తయారైందన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. మంచిది అన్నారు ముభావం వ్యంగ్యం కలిపి. వంటావిడ వచ్చారు, అన్నీ చూపించి చెప్పింది అమ్మ, మీకేం ఇబ్బంది ఉండదు అన్నాడు కొడుకు. నాకేం ఇబ్బంది, ఎవరన్నారు ఇబ్బంది అని? కోడిపెట్ట ముసలమ్మ మాదిరి ఈవిడ లేకపోతే గడవదు అనుకోవక్కర్లేదు, వెళ్ళి శాశ్వతంగా అక్కడ ఉండొచ్చు నేను చచ్చానని. ఆఖరి అస్త్రం వదిలారు శంకరయ్య. అంత మాట అన్నాక భార్య ఆగిపోవచ్చు అన్న ఆశ. మన్నాడంతా ఆవిడ పచ్చళ్ళు పొడులు చేస్తూ స్వీట్లు తెప్పించి సర్దడం, పెద్ద పెట్టె నిండా బట్టలు సర్దుకోవడం చూస్తూ చిన్నపిల్లాడిలా ఉక్రోషపడిపోయారాయన. బాబుగారు, టిఫిన్ పెట్టాను, వంటావిడ మాలతి వినయంగా అంది. మీరు పిలవక్కర్లేదు, టైం అయితే నేనే వస్తా అంటూ చదువుతున్న పేపర్ వంచి తలెత్తి మొహం చిట్లించి అన్నారు శంకరయ్య. వంటావిడ ముఖం చిన్నబుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. శాంతమ్మ వెళ్ళి పట్టుమని 24 గంటలు గడవలేదు. కానీ ఇంట్లో ఏదో వెలితి శూన్యం. ఆ శూన్యం ఆయన మనసులోనూ ఏర్పడినట్టయింది. చాలా నిబ్బరంగా గంభీరంగా పైకి ఉన్నా నిన్నటి నుంచి ఆయన మనసులో లేదు. శాంతమ్మ వెళ్తూ ఏవో లాంఛనంగా చెప్పాలి కదా అన్నట్టుగా, వెళ్తున్నాను జాగ్రత్త అని మాత్రం అంది. ఆయన ముఖం పక్కకు తిప్పుకుని జవాబు ఇవ్వలేదు. కొడుకు ఫోన్ చేస్తుంటాను నాన్న, ఆరోగ్యం జాగ్రత్త అన్నాడు. ఆవిడ వెళ్ళాక ఒంటరిగా తల్లి వదిలిపెడితే చిన్నపిల్లాడు ఉక్రోషపడినట్టు
రాత్రంతా బాధపడ్డారాయన. ఏమిటివి, ఇడ్లీనా, ఇటుకరాళ్ళా, ఇంత గట్టిగా ఉన్నాయి ఏమిటి అన్నాడు. ఆ మాటకి మాలతి కంగుతింది. అమ్మగారు చెప్పినట్టు చూపించినట్టే చేశానండి వినయంగా అంది. ఆవిడ చేసినట్టు చేస్తే మెత్తగా దూదుల్లా ఉండాలి, రాళ్ళలా ఉన్నాయి ఇవి, రేపటి నుంచి సరిగ్గా చేయండి అని విసుగ్గా టిఫిన్ ప్లేట్ ముందు నుంచి వెళ్ళిపోయారు ఆయన. పల్లవి, ఏమొచ్చిందే ఈ ఇడ్లీలకి, మెత్తగా లేవు చూడు అంటూ పనిమనిషి చేతిలో ఓ ఇడ్లీని పెట్టి చూడమంది మాలతి. బాగానే ఉన్నాయమ్మా, ఏంటో అయ్యగారు అంది పల్లవి. అయ్యో, పెద్ద ఆయన టిఫిన్ తినకుండా వెళ్ళిపోయారే, ఏమో బాగాలేవేమో, నాకు వంటలు తప్ప టిఫిన్లు అలవాటు లేదు. నాకు పెద్ద వంటలు తప్ప ఏదో ఉప్మా కలబెట్టి ఇవ్వడం తప్ప టిఫిన్లు చేయడం రాదు మరి, అందుచేత కుదరలేదేమో, ఆవిడ చెప్పినట్టే నూక కలిపాను మరి, నొచ్చుకుంటూ అంది మాలతి. ఏమిటండి ఇది, పులుసా, ఇంత పుల్లగా ఉంది, ఈ చారు ఇంత తీయగా ఉంది, పులుసులో పడాల్సిన బెల్లం చారులో తగలేశారు, ఈ కూరలేమిటి ఇలా నీళ్ళూరుతుంది, వంటరాదా మీకు, ఇదివరకు ఎక్కడా చేయలేదా, పొద్దుట టిఫిన్లాగే తగిలేశారు అని దురుసుగా అన్నారాయన భోజనం చేస్తూ. అది చూసి మాలతి తెల్లబోయింది. వంటరాదా అతనికి, 35 ఏళ్ళుగా రోజూ చేసే పని అది, గుమ్మడికాయ మునక్కాడ దుంపలు వేసి పులుసు పెడితే మాలతినే పెట్టాలి అనేవారు అంతా. పెద్ద వంటలు అలవాటయ్యి చిన్న వంటలకు పడాల్సినవి సరిగా పడలేదేమిటి అని బాధపడింది. తీరా భోజనం దగ్గర కూర్చుని రుచులు చూశాక అన్నీ సరిగ్గా ఉన్నాయి అనిపించి ఇంకెవరి దగ్గర చెప్పుకోవాలో తెలియక మాలతి పల్లవి దగ్గర చెప్పుకుంది. పల్లవి నవ్వి, అమ్మగారు వెళ్ళిన కోపం మీ మీద చూపిస్తున్నారు అయ్యగారు, గత 15 ఏళ్ళుగా పనిచేస్తున్న పల్లవికి ఇంట్లో అయ్యగారి సంగతి బాగానే తెలుసు, ఈరోజు వంట సరిగా లేదని కాదు ఆయన గారి బాధ, అమ్మ ఎంత బాగా వండినా ఏదో వంకలు పెట్టడం ఆయన గారికి అలవాటే అని తేలిగ్గా తేల్చేసింది పల్లవి. అంతేనంటావా అమ్మ బాబోయ్, ఇలా వంకలు పెడితే ఎలా చేస్తాం అంది మాలతి. పల్లవి అని లోపల నుంచి కేక పెట్టారు అయ్యగారు. ఏమిటిలా ఆరిన బట్టలన్నీ కుప్పలా పడేశావు, మడతలు పెట్టాలని తెలీదు, మడత పెట్టి స్టాండ్ మీద పెట్టు ఆర్డర్ వేశారు శంకరయ్య, నేనిప్పుడు ఇక్కడే పెడతా, అమ్మగారు మడత పెట్టుకునేవారు, అంటే అమ్మగారు లేకపోతే నేనే పెట్టుకోవాలా అంటూ గర్జించారు. పల్లవికి అమ్మగారు చెప్పలేదు, మర్చిపోయిందేమో అని అనుకుని కింద కూర్చొని మడతలు పెట్టింది. ఏమిటి లాల్చి అలా మడత పెడుతున్నావు, మళ్ళీ తొడుక్కోవాలా వద్దా, అలా అడ్డంగా కాదు నిలువుగా పెట్టు అన్నాడు శంకరయ్య. పల్లవి అయోమయంగా చూసింది. పో అవతలకి, బట్టలు మడత పెట్టడం కూడా చేత కాదు, ఆడదానివి కాదు, పల్లవిని పొమ్మని మంచం మీద కూర్చొని ఆ 4 బట్టలు అరగంట సేపు విప్పి మడిచి మడత పెట్టుకున్నారు ఆయన. పెళ్ళికి ముందు తల్లి, పెళ్ళయ్యాక భార్యతో చాకరీ చేయించుకోవడం అలవాటైన ఆయనకి మంచినీళ్లు కూడా బిందులో నుంచి ముంచుకుని ఏనాడూ తాగలేదు. బట్టలు రెడీ చేసి స్నానానికి నీళ్లు తోడి టిఫిను భోజనాలు రెడీ చేసి వేలకి అన్నీ అమర్చి పెట్టేది భార్య. మగాడంటే చేయించుకోవడం తప్ప చేసే జాతి కాదని ఆయన విశ్వాసం. అది ఆయనకి ఆ ఇంట్లో అబ్బిన సంస్కారం. తల్లి ఏనాడూ ఒంటింటి గడప దాటని మహా ఇల్లాలు. ఆవిడ ఆయనకి ఆదర్శం. దానికి తోడు పెళ్లి కాగానే తండ్రి చేసిన నీతి బోధ. పెళ్ళయి భార్య కాపురానికి వచ్చిన కొత్తలో పెళ్ళాం మోజులో నూతిలో నీళ్లు తోడడం అలవాటు లేని భార్యకి నీళ్లు తోడు పెడుతున్న కొడుకును చూసి పిచ్చి సన్నాసి కొత్త పెళ్ళాం మోజులో ఇలా వదిలేస్తే రేపటి నుంచి నీళ్లు తోడిస్తుందో వాకిల్లే తుడిపిస్తుందో, ఆడంగి విధవలా వీడు పనులు చేసి వంశగౌరవం మంట కలిపేస్తాడేమో అనిపించి కొడుక్కి హితబోధ చేశాడు. ఒరేయ్, ఈ ఆడాళ్ళున్నారు చూసావా, వెంట్రుక వాసంత దారిచ్చావో, ఆ వెంట్రుక పట్టుకుని తలపైకి ఎక్కి కూర్చుని నీ జుట్టు పట్టి ఆడిస్తారు, జాగ్రత్త, అలాంటి పొరపాటు చేయకు, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడ ఉంచితేనే మనకి లొంగుతారు అన్న మాటలు కొడుకు బుర్రలో బాగానే దూరాయి. తండ్రి తల్లి మీద అధికారం చెలాయిస్తూ చేయించుకునే పనులు చూసి మగాడంటే అలాగే ఉండాలన్న నమ్మకం కలిగింది. దానికి తోడు శాంతమ్మ పట్నం పిల్ల, స్కూల్ ఫైనల్ చదివింది, కాన్వినెంట్లో చదవడం వల్ల ఇంగ్లీష్ బాగా మాట్లాడేది, పేపర్లు పుస్తకాలు తెగ చదివేది. తల్లిలా వంటింట్లోనే పడి ఉండకుండా పనులయ్యాక నీటుగా తయారయ్యేది. ఇల్లు పొందికగా సర్దడం, ఆవిడ కట్టు బొట్టు
మాటామంతిలో ఆధునికత కనిపించేది. మనసులో భావాలు స్వేచ్ఛగా చనువుగా వ్యక్తీకరించేది. తనకు నచ్చనిది వాదన చేసి తప్పొప్పులు చర్చించి ఒప్పించాలని ప్రయత్నించేది. ఇవన్నీ చూసి ఆవిడ ధోరణి గుర్తించి, అమ్మో తండ్రి చెప్పింది నిజం, అలసిస్తే తనని లెక్క చేయదు, మొక్కగానే వంచి అదిపాజ్ఞలో ఉంచాలని నిర్ణయించుకున్నారాయన. ఆవిడ చెప్పింది ఒప్పుకోకుండా మగాడి మాట ఆడది వినాల్సిందే అని, ఆడది ఒంటింటికి వరకే పరిమితం అన్న విషయాన్ని ఆవిడకి వంట పట్టించేందుకు కాస్త ఇబ్బంది అయింది ఆయనకి. మొగుడు అయినదానికి కానిదానికి కాలు దువ్వినట్టు ఎందుకు మాట్లాడతాడో, కసిరి చెప్పడం, అథారిటీ చేసి పనులు చేయించుకోవడం ఎందుకు, సౌమ్యంగా చెప్పరాదా అని బాధపడేది. ఆ మాట అంటే నోరు మూసుకో, నీ తెలివి నా దగ్గర కాదు అని ఎగిరే భర్త మనస్తత్వం ఆమెకి అర్థమయ్యేది కాదు, నొచ్చుకునేది. బాధిస్తే మరింత కోపడి రోజుల తరబడి మాట్లాడకుండా సాధించే భర్తను చూసి బాధపడేది. కొన్నాళ్ళు ఇలా జరిగాక భర్తని మార్చుకోలేక అందరిలో చిన్నబోవడం ఇష్టం లేక ముభావంగా తన పనులు తాను చేసుకోవడం అలమర్చుకుంది. ఉద్యోగానికి వేరింటి కాపురానికి వచ్చినా ఓ అచ్చటా ముచ్చటా లేకుండా గంభీరంగా ఉండే భర్తను చూసి అతని మనస్తత్వం అంతే అని సరిపెట్టుకుని సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది. పిల్లలు పుట్టారు, పెరిగారు, వెళ్ళారు, మళ్ళీ ఇద్దరే మిగిలినా మనసులో మాట స్వేచ్ఛగా ఏనాడు చెప్పుకోలేక ఒంటరితనమే అనుభవించింది. తన పని, తన పూజ, మొక్కలు, పుస్తకాలు, పాటలు వినడం తన కాలక్షేపం చేసుకుంది. భార్యని చెప్పు చేతల్లో ఉంచుకున్నానని సాధించాను అనుకున్నారు తప్ప కాపురంలో తను కోల్పోయింది ఏమిటో ఆయన గ్రహించలేదు. వయసు మీద పడి రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చోవడం ఆరంభించాక ఆయన చిరాకులు, సాధింపులు, కసూర్లు ఎక్కువై శాంతమ్మకి భరించలేని నైరాస్యం, విరక్తి, భర్త అంటే ద్వేషం మరింత పెరిగి ఆ పరిసరాల నుంచి, ఆ వాతావరణం నుంచి కొన్నాళ్ళైనా దూరంగా ప్రశాంతంగా బ్రతకాలి అన్న ఆలోచన వచ్చింది. దూరం పెడితే విలువ తెలుస్తుంది అని కొడుకుతో ప్రయాణం పెట్టుకుంది. అందుకని పల్లవి అంది, అమ్మబాబోయ్ ఈయనకు వండి పెట్టడం నా వల్ల కాదే తల్లి, ఏం చేసినా వంక పెట్టందే తినరే, ప్రతిదానికి కసుబుసులాడుతుంటారు, కసిరితే పడడానికి నేనేం పెళ్ళాన్ని కాదు, ఏదో ఓ నెల రెండు నెలలు అంటే పని లేకుండా విశ్రాంతిగా ఉండొచ్చు, జీతం ఎక్కువ ఇస్తానన్నారని ఒప్పుకున్నాను, నాకేం గతి లేకపడి ఉంటానని ఆయన ఉద్దేశం. వంటలకెళ్ళి రోజుకి 200-300 సంపాదించుకుంటాను, ఏమనుకుంటున్నాడో ఆయన, నా వంటలకి వంకలు పెడతారేమిటి, ఎన్ని శుభకార్యాలకు వండిన దాన్ని అని మాలతి గింజుకుని ఉక్రోషంగా అంది. ఆయన అంతేనమ్మా పాపం, ఆవిడ నోరు మూసుకుని ఉంటుంది కనుక ఈయన ఆటలు సాగుతున్నాయి, కాస్త నోరున్న ఆడదైతే అగ్గి రాజయ్యక్కర్ లేకుండా అగ్గి రాజుకునేది. అమ్మగారు వెళ్ళాక ఈయన గారికి అమ్మ వంట బాగుందని, అమ్మ టిఫిన్లు బాగా చేస్తుందని, ఇల్లు శుభ్రంగా ఉండేదని తెలిసొచ్చింది. నన్ను సతాయిస్తున్నాడుగా, ఈ మూల తొడవలేదు, బట్టలు బాగా ఉతకలేదని, ఏమో నిలవగానే జీతం పట్టుకుపోతాను, మాటలు పడాల్సిన కర్మ నాకేమిటి అని కోపంగా అంది మాలతి. అమెరికాలో కొడుకింటికి వచ్చాక నిజంగా శాంతమ్మ శారీరకంగా, మానసికంగా మంచి విశ్రాంతి దొరికినట్టు చాలా హాయిగా ఆనందంగా ఉంది. మనవళ్లతో మాట్లాడుతూ, వాళ్ళతో గేమ్స్ ఆడుతూ, కథలు చెబుతూ ఏ బరువు బాధ్యతలు లేకుండా ఉండడం ఎంతో నచ్చింది. కొడుకు కాపురం చూస్తుంటే భార్యాభర్తలంటే ఇలా ఉండాలి, సంసారం అంటే ఇది అని అడుగడుగునా అనిపించేది. కమింగ్ సూన్ పార్ట్ 2. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.